మార్నింగ్ కేఎల్ఎం ఫ్యాషన్ మాల్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి స్వాగతం. ముందుగా గాన గంధర్వులు, మనందరికీ ఆత్మీయులు, శ్రీ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారికి జన్మదిన శుభాకాంక్షలు. ఆయన నిండు నూరేళ్ళు ఆయుర ఆరోగ్యాలతో మనందరినీ తన పాటలతో అలరిస్తూ జీవనం సాగించాలని ఈశ్వరుని ప్రార్థిస్తూ ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేద్దాం. ఇక స్టాక్ మార్కెట్స్ ఇవాళ మార్నింగ్ కొంత వీక్ ట్రెండ్ కనిపిస్తుంది. ఏషియాలో షాంఘై హ్యాంగ్సింగ్ ఇలాంటి ఇండిసెస్లో మనకు ఒక వీక్ ట్రెండ్ కనిపిస్తుంది. సో ఎస్ఎక్స్ నిఫ్టీ కూడా వీక్గా ట్రేడ్ అవుతుంది, బట్ 40 పాయింట్ల వీక్నెస్ ఇవాళ ఓపెనింగ్లో ఉంటుందా అన్నది మనకు ప్రశ్నార్థకం. ఎందుకంటే మార్కెట్స్ ఒక ఎగ్జ్యూబరెంట్ మూడ్లో ఉన్నాయి, అంటే ఒక ఉత్తేజభరితమైన మూడ్లో ఉన్నాయి. సో జీడిపి 5 ఏళ్ల కనిష్టానికి పడిపోయింది, అన్ఎంప్లాయ్మెంట్ రేట్ 45 ఏళ్ల గరిష్టానికి చేరింది. ఈ తరుణంలో మార్కెట్స్ నిన్న ఎంత హుషారుగా ట్రేడ్ అయ్యాయో మనందరికీ తెలిసిందే. ప్రధాన కారణం ఒకటి, నెంబర్ 1 లిక్విడిటీ. ఎఫ్ఐఎస్ నుంచి నేను ఆల్మోస్ట్ 3000 crores బయింగ్ అనేది మనం చూసాం. అలాగే రెండో కారణం మేబీ క్రూడ్ ప్రైసెస్లో వచ్చిన ఫాల్. $61 దగ్గర క్రూడ్ నెలదొక్కుంది. సో అది కూడా కొంత మన మార్కెట్స్ చాలా కారణాలు ఉన్నాయి. ఇన్ఫ్యాక్ట్ మనకు ఒకదాని తర్వాత ఒకటి హోప్ ట్రేడ్ అంటాం దీన్ని. సో ఆ హోప్ ట్రేడ్ కంటిన్యూ అవుతుంది. ఎగ్జిట్ పోల్స్తో స్టార్ట్ అయింది ఇది. సో ఎగ్జిట్ పోల్స్ ఇండికేట్ చేశాయి నరేంద్ర మోడీ ప్రభుత్వం రాబోతోంది మళ్ళీ అధికారంలోకి. ఆ తర్వాత రిజల్ట్స్ ఇంపాక్ట్ 23rd, ఆ తర్వాత ఆర్బీఐ రేట్ కట్స్ చేస్తుంది అంటూ అది మరొక హోప్. సో ఇలా హోప్ ర్యాలీ కొనసాగుతోంది. ఈ హోప్ ర్యాలీ లేదా హోప్ ట్రేడ్ ఎంతకాలం కొనసాగుతుంది, మార్కెట్స్ రియాలిటీలోకి ఎప్పుడు వస్తాయి, దాని తర్వాత ఒకటిగా వస్తున్న నెగిటివ్ న్యూస్ని ఎప్పుడు ఫ్యాక్టరింగ్ చేస్తాయి, ఇవన్నీ కూడా మాట్లాడుకోబోతున్నాం మనం వచ్చే శనివారం, అంటే 8వ తేదీ జూన్ 8 విజయవాడ వి కన్వెన్షన్, బిన్ సర్కిల్ దగ్గర ఉన్న వి కన్వెన్షన్ హాల్లో మనం కూర్చొని ఎనలిస్ట్ అందరూ ఇన్వెస్టర్స్తో కూర్చొని మాట్లాడుకోబోతున్నాం. ఎటువంటి రోజులు మనకు ముందు ముందు రాబోతున్నాయి స్టాక్ మార్కెట్ సంబంధించి, ఈ హోప్ ట్రేడ్ కొనసాగుతుందా, మార్కెట్స్ మరింత ఎప్పటికప్పుడు కొత్త గరిష్టాలకు చేరుతూ ఇలాగే ప్రయాణం కొనసాగుతుందా, లేకపోతే ఏదైనా తిరోగమనం ఉంటుందా, ఇవన్నీ ఈ అంశాలన్నీ మాట్లాడుకుంటున్నాం. కాబట్టి డోంట్ మిస్ అవుట్ దోస్ సెషన్స్, వెరీ ఇంట్రెస్టింగ్ సెషన్ ఎహెడ్ ఆఫ్ అస్. సో ఎఫ్బిఐ ఇందాక అనుకున్నట్లు ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ నిన్న 3000 crores వర్త్ స్టాక్స్ని వాళ్ళు కొనడం చూసాం. సో ట్రేడ్ వార్ ప్రభావం మన మీద అంతగా ఉండదు. ఇన్ఫ్యాక్ట్ చైనా యుఎస్ మధ్య లేదా మెక్సికో యుఎస్ మధ్య లేదా రేపు రాబోయే రోజుల్లో మరొక కంట్రీకి యుఎస్కి మధ్య ఉండే ట్రేడ్ వార్ వలన మనకు వచ్చిన ముప్పేం లేదు. పైగా మనకు ఒక ఇది ఒక ఆపర్చునిటీ కూడా అవుతుందని ఆశ కొంతవైపు. ఒక ఐలాండ్ ఆఫ్ పొలిటికల్ స్టెబిలిటీ, మిగతా చోట్ల పొలిటికల్ ఇన్స్టెబిలిటీ ఉన్నా కూడా మనం మాత్రం స్టేబుల్గా ఉన్నాం. చాలా చక్కటి మెజారిటీతో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. తర్వాత రేట్ కట్ హోప్స్ ఎలాగూ ఉన్నాయి. సో ఇవన్నీ మార్కెట్స్లో మనకు ప్రతి బ్యాడ్ న్యూస్ కూడా మార్కెట్ కొంటుంది, అది మనం గమనించాలి. సో మార్కెట్ ఎకానమీ న్యూ నెగిటివ్ న్యూ పక్కన పెట్టి మార్కెట్స్ ముందుకు వెళ్తున్న సమయం ఇది. సో దీనివల్ల ఎటువంటి ఫలితం ఉంటుంది, ఎందుకంటే ఇది సెలెక్టివ్ స్టాక్స్లో ఇండెక్స్ బేస్డ్ స్టాక్స్లో మాత్రం వస్తుండాలి. మన మిడ్ క్యాప్స్లో ఏమాత్రం పెద్దగా ఏమి మనకు ఇంకా ఆ ప్రభావం కనపట్లేదు. ఇప్పుడు కూడా మిడ్ క్యాప్స్ పార్టిసిపేషన్ చాలా తక్కువగా ఉంది. అది వచ్చినప్పుడు మాత్రమే నిజమైన ర్యాలీగా నిజమైన బుల్ మార్కెట్గా మనం భావిస్తాం. సో అది రావడానికి ఇంకా ఎంత సమయం పడుతుంది అనేది లెట్ టైమ్ ఓన్లీ డిసైడ్. ఎందుకంటే ఎఫ్ఐఎస్ అయితే భారీగా ఇండియన్ మార్కెట్స్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు. నిన్న కూడా మనం ఎఫ్ఎన్ఓలను కొనుగోలు చేయడం చూసాం, క్యాష్ మార్కెట్లో కూడా కొనుగోలు చేయడం చూసాం. ఎఫ్ఎన్ఓలో నిన్న వాళ్ళు పుట్స్ రాశారు, కాల్స్ కొన్నారు. సో ఓవరాల్గా 4745 crores వర్త్ బయింగ్ అనేది ఎఫ్ఎన్ఓలో చూసాం. క్యాష్ మార్కెట్స్లో ఎంఎన్ఎం డీల్ని పక్కన పెట్టినా కూడా 1800 crores వర్త్ స్టాక్స్ని వాళ్ళు కొనడం చూసాం. సో ప్రతి 50-100 పాయింట్స్ డిప్ని కూడా ఎఫ్ఐఎస్ కొంటున్నారు. సో దిస్ ఈజ్ ఏ బయ్ అండ్ డిప్స్ మార్కెట్. అలా అని చెప్పేసి చేస్తే మాత్రం నష్టాలు తప్పవు స్టాక్స్ని. సో బీ సెలెక్టివ్ అండ్ ఎఫ్ఐఎస్ ఎటువంటి స్టాక్స్ కొంటున్నారో ఆ స్టాక్స్లు ఉంటే డెఫినెట్లీ ట్రేడర్స్ కూడా మంచి రిటర్న్స్ వచ్చే అవకాశం ఉంటుంది. సో మీన్ రివర్షన్ అనేది ఎప్పుడు జరుగుతుంది అనేది మనం టైం ఓన్లీ విల్ టెల్. సో అప్పటి వరకు మాత్రం ఈ హోప్ ర్యాలీ కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎనలిస్ట్ ఏమంటున్నారు అడిగి తెలుసుకుందాం. సో నిన్న చూసాం మనం కన్జంప్షన్ రిలేటెడ్ స్టాక్స్, ఆటోమొబైల్ స్టాక్స్ ప్రత్యేకించి. ఆటో సేల్స్ 7 మంత్స్లోకి వచ్చాయనుకున్నప్పుడు కూడా ఆటో స్టాక్స్ చాలా భారీగా పెరగటం చూసాను నిన్న.
సో ఏమిటి అసలు ఏం జరుగుతుంది మార్కెట్స్ లో? యా నిన్న మార్నింగ్ మనం ఆటో స్టాక్స్ గురించి స్పెసిఫిక్గా అనుకున్నాను అండి, వెన్ ద వీక్నెస్ ఇస్ దేర్ వీ షుడ్ బై ఓవర్ ద నెక్స్ట్ 3 to 6 months అని. అండ్ సర్ప్రైజింగ్లీ నిన్న ఫస్ట్ టైం అయింది, వీ నెవర్ ఎక్స్పెక్టెడ్ దట్. సో మనకి ఎప్పుడైనా కానీ రాబోయే రోజుల్లో మేబీ ద నెక్స్ట్ 1 or 2 years, ఎందుకంటే పాలసీస్ అండ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అవన్నీ ట్వీక్ చేసి స్ట్రాంగ్ గవర్నమెంట్ పాలిటిక్స్ అండ్ స్టెబిలిటీ ఆఫ్ పాలిటిక్స్ ఆల్వేస్ లీడ్స్ టు ఏ గుడ్ హోప్. సో ఫస్ట్ సెంటిమెంట్ బ్యాక్ తీసుకుంటే ఎఫ్ఐఐస్ ఎప్పుడు అమ్మినా కానీ డొమెస్టిక్ ఇన్స్టిట్యూషన్స్ వర్ సపోర్టింగ్ ద మార్కెట్. సో ఆల్వేస్ దిస్ హ్యాపెన్స్ అండి, ఫస్ట్ ఎవరైనా కానీ టాప్ ఆఫ్ ద ఇన్స్టిట్యూషన్స్ ఫ్రంట్ లోడ్ చేసుకుంటుంటారు. ఈ కారణం వలన ఫస్ట్ హోప్ మూలన తప్పకుండా స్టాక్స్ కొంటున్నారు. అండ్ ఇట్ హాజ్ ఆల్సో బిగన్ ఇన్ ఆటోమొబైల్స్ అనే చెప్పాలి, ఎందుకంటే బజాజ్ ఆటో అండ్ హీరో మోటార్స్ దే డిడ్ నాట్ పోస్ట్ సచ్ ఎ బ్యాడ్ నెంబర్స్ ఫర్ మే మంత్. సో ఇది పక్కన పెడితే మనకి రెస్ట్ ఆఫ్ ద ప్యాక్ కూడా ఎన్బిఎఫ్సీస్ కానివ్వండి, ఇవన్నీ సెప్టెంబర్ లోపల కొన్ని డెఫినెట్లీ దే విల్ బి ఆన్ ద వర్జ్ ఆఫ్ క్లోజర్, మిగిలిన వాళ్ళు మాత్రం చాలా స్ట్రాంగ్ అవుతారు. సో ద రెసిడ్యువల్ ప్యాక్ విల్ బికమ్ స్ట్రాంగర్. సో డెఫినెట్లీ రాబోయే 3 to 6 months ఎనీ స్మాల్ కరెక్షన్ షుడ్ బి బాట్ ఇన్ టూ అండి. ఎస్పెషల్లీ కొన్ని అయితే ఇప్పుడు మాన్సూన్ కొద్దిగా డిలే అయింది కాబట్టి కంప్లీట్ కంట్రీలో దెర్ ఇస్ అ హీట్ వేవ్, 45+ టెంపరేచర్స్ మెనీ సిటీస్లో అవి నడుస్తుంది. సో ఎక్కడైతే మనకి ఆ షవర్స్ తొలకరి షవర్స్ మేబీ ఈ వీక్లో పడతాయి అంటున్నారు, వీ హెవ్ సీన్ ఇట్ ఇన్ హైదరాబాద్ ఎస్టర్డే ఆల్సో. జనరల్లీ ఇవన్నీ కూడా సెంటిమెంట్ బూస్టర్స్ అండి, ఈవెన్చువల్లీ ఫండమెంటల్స్ విల్ ఆల్వేస్ టేక్ ఓవర్, నో డౌట్ అబౌట్ ఇట్. బట్ హోప్ మాత్రం చాలా ఎక్కువ ఉందండి ఈసారి, ఎందుకంటే స్టేబుల్ గవర్నమెంట్ ఉంటుంది కాబట్టి దే విల్ టేక్ వెరీ స్ట్రాంగ్ మెజర్స్ అండి. బోత్ మార్కెట్ వర్గానికి పాజిటివ్గా ఉన్నవి, మార్కెట్ కొన్ని కొన్ని నచ్చవు, బట్ ఇట్స్ ఆల్వేస్ యూనో స్ట్రాంగ్ మెజర్స్ తీసుకోవడానికి వీ ఆల్వేస్ నీడ్ అ స్ట్రాంగ్ గవర్నమెంట్. ఈవెన్చువల్లీ ఇది ఎకానమీ గ్రోత్కి దోహదపడతాయనే భావన అందరిలో ఉంది. సో మై ఒపీనియన్ ఈస్ డెఫినెట్లీ ఇట్స్ అ బై మార్కెట్ ఆన్ ఎవ్రీ డే. ఎస్పెషలీ మనం నిన్న అనుకున్నట్టు కొన్ని ఆటోమొబైల్ స్టాక్స్ ఎవరైతే, వెన్ ద మార్కెట్ డస్ నాట్ లైక్ ఎనీ సెక్టర్ డెఫినెట్లీ రాబోయే 3 to 5 years, 10 years ఆటోమొబైల్స్ విల్ నాట్ బి ఎక్స్టింక్ట్ సెక్టర్. సో మంచి స్టాక్స్ మాత్రం తప్పకుండా కొద్ది కొద్దిగా తీసుకోండి. అండ్ రెస్ట్ ఆఫ్ ద ప్యాక్లో ఈసారి ఎఫ్ఎంసీజీలో ఛాన్స్ వస్తే మాత్రం డెఫినెట్లీ తీసుకోండి, ఎందుకంటే ఇఫ్ యూ టేక్ ఎ 3 to 5 year పీరియడ్ ఎఫ్ఎంసీజీ అగైన్ విల్ బి ఏ మైండ్ బ్లోయింగ్ సెక్టర్ అండి. సో ఫార్మస్యూటికల్స్ కొద్దిగా పక్కకు పెట్టండి, ఎందుకంటే స్టిల్ రెగ్యులేటరీ ఇష్యూస్ నుంచి బయటికి రాలేదు. రెస్ట్ ఆఫ్ ద ప్యాక్ ఐ థింక్ వన్ కెన్ డెఫినెట్లీ బై సెలెక్టివ్లీ ఆన్ ఎవ్రీ డిప్. సో రేపు హాలిడే ఉంది, ఇవాళ ఎటువంటి పొజిషన్స్ తీసుకోవచ్చు, ట్రేడింగ్ పొజిషన్స్? అండి మార్కెట్స్ పరంగా చూస్తే మనకి లాస్ట్ ఒక కొన్ని రోజులుగా అంటే మరి ముఖ్యంగా ఎలక్షన్స్కి ముందు రిజల్ట్కి ముందు తర్వాత చూసుకుంటే నిఫ్టీ పరంగా చాలా స్టాక్స్లో ఒక అప్ ట్రెండ్ వచ్చింది. ఈ అప్ ట్రెండ్ అనేది కొనసాగే అవకాశాలు ఉన్నాయండి, ఎందుకంటే లాస్ట్ ఒక 1 year నుంచి 1.5 years నుంచి కూడా ఎఫ్ఐఎస్ పరంగా చూసుకుంటే పెద్దగా ఇన్వెస్ట్మెంట్స్ ఆన్ అండ్ ఆఫ్ వస్తున్నాయి పోతున్నాయి, కానీ కంటిన్యూ ఇన్వెస్ట్మెంట్స్ అయితే చేయటం లేదు. వాళ్ళు ఎలక్షన్స్ రిజల్ట్ కోసం వెయిట్ చేసినట్టు మనం అర్థం చేసుకోవచ్చు. అయితే లాస్ట్ కొన్ని రోజులుగా అంటే లాస్ట్ 3-4 రోజులుగా మనం చూస్తుంటే ఎఫ్ఐఎస్ నుంచి ఎక్కువ ఇన్వెస్ట్మెంట్స్ అటు డొమెస్టిక్ ఫండ్స్ కూడా ఇన్వెస్ట్ చేస్తున్నాయి, కాబట్టి ప్రతి డిప్ని కూడా బయింగ్ చేసుకోమని చెప్తాను. అటు ఇన్వెస్ట్మెంట్ పరంగా, షార్ట్ టర్మ్ పరంగా, లాంగ్ టర్మ్ పరంగా అంటే అన్ని దృష్ట్యా మనం ఆలోచించినా కూడా ఎవరీ డిప్లో కూడా బై అని చెప్తాను. ఇక ఈ రోజు మార్కెట్ విషయానికి వస్తే ఈరోజు కొంచెం మార్కెట్స్ ప్రాఫిట్ బుకింగ్ అనేది కొన్ని కొన్ని స్టాక్స్లో మాత్రమే రావడానికి అవకాశం ఉంటుంది. బట్ ఏదైనప్పటికి కూడా రాను రోజుల్లో నిఫ్టీ మరింత ముందుకు వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. చాలా రోజుల తర్వాత మనకి అంటే న్యూ హైస్ని మనం అంటే 12,000 పైన క్లోజ్ కావడం చూసాము. మనకి ఎలక్షన్స్ రిజల్ట్ రోజు 12,000 పైన వచ్చినా కూడా సస్టైన్ కాలేదు, దాని తర్వాత పక్క రోజు కూడా అదే విధంగా జరిగింది. బట్ నిన్న సస్టైన్డ్ అయ్యింది, కాబట్టి మనకి షార్ట్ టర్మ్ నిఫ్టీకి అరౌండ్ క్లోజర్గా 12,000 అనేది సపోర్ట్ ఉండవచ్చు. నేను కూడా 12,400 to 500 ఈవెన్ చాలామంది 12,200 దగ్గర రెసిస్టెన్స్ ఉంటుంది అనుకుంటున్నారు. నేను అది కూడా దాటి ఈజీగా 12,500 దాకా వెళ్ళే అవకాశాలు ఉన్నాయనిపిస్తుంది. ఇక స్టాక్ స్పెసిఫిక్ వెళ్తే మారుతిని ఒకటి బై చేయమని చెప్తానండి, కరెక్షన్స్లో దీన్ని ఒక ట్రేడింగ్ పరంగా బయ చేసుకోమని సజెస్ట్ చేస్తాను, డే ఇంట్రా డే పరంగా రికమెండ్ చేయటం లేదు. ఏమాత్రం చిన్న కరెక్షన్ వచ్చినా కూడా బై చేసుకుంటే ఇది నేను కూడా 7,200 ఆ లెవెల్లో దాకా ఈ స్టాక్ వెళ్ళడానికి అవకాశం కనపడుతుంది. ఎవరి డిప్లో కూడా మారుతి బై అని చెప్తాను. ఇక సెల్లింగ్ విషయానికి వస్తే రీసెంట్గా టీసీఎస్ బాగా పెరిగింది, ఈ ఇంట్రాడే కోసం మాత్రం చెప్తున్నాను. రీసెంట్గా బాగా ఒక 200 points దాకా పెరిగింది, ప్లస్ దానికి తోడు మార్కెట్స్ ఇంత బులిష్ ఉన్నప్పుడు ఆబ్వియస్గా కొంచెం మనకి ఐటీ అండ్ ఫార్మా కొంచెం ఒక బ్యాక్ స్టెప్ తీసుకుంటాయండి, కాబట్టి కొంచెం ఇక్కడ ఈ లెవెల్లో కొంచెం దీంట్లో ప్రాఫిట్ బుకింగ్ అనేది రావడానికి అవకాశం ఉంటుంది. ఈరోజు ట్రై చేయగలిగితే టీసీఎస్ని సెల్ చేయమని చెప్తాను. ర్యాలీస్ వచ్చినప్పుడు అలా సెల్ చేసి 2260 దగ్గర స్టాప్ లాస్ పెట్టుకుంటే 2220 అక్కడికి వస్తే
ఐ మీన్ షార్ట్ని క్లోజ్ చేయమంటాను. తర్వాత నిఫ్టీ బ్యాంక్ విషయానికి వస్తే నిఫ్టీ బ్యాంక్ కానీ చూసుకుంటే మనకి నిన్న కొంచెం మార్కెట్ నిఫ్టీ బాగా పెరిగింది, దానికి అనుగుణంగా అంత పెరగలేదు, క్రెడిట్ పాలసీ ఉంది దానికి ఒక కారణం అని చెప్పచ్చు. బట్ ఓవరాల్గా నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ కూడా చాలా స్ట్రాంగ్ ఉంది, క్రెడిట్ పాలసీ వరకు ఫ్లాట్గా ఉండొచ్చు అండి. ఓవరాల్గా చెప్పొచ్చేది ఏంటంటే నెక్స్ట్ రానో రోజుల్లో ఎవ్రీ డిప్లో కూడా అటు మిడ్ క్యాప్ స్టాక్స్ కూడా యాక్టివ్గా పార్టిసిపేట్ చేసే అవకాశాలు ఉంటాయి, వాటిలో కూడా లాంగ్ పొజిషన్స్ని తీసుకోమని సజెస్ట్ చేస్తాను. ఓకే, ఇక ఇన్వెస్టర్స్ నుంచి మెయిల్స్ కాల్స్ తీసుకునే సమయం కొన్ని ప్రకటనల తర్వాత. కేఎల్ఎం ఫ్యాషన్ మాల్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి తిరిగి స్వాగతం. సో కొంతమంది మెయిలర్స్ అలాగే కాలర్స్ లైన్లో ఉన్నారు. సుబ్బారెడ్డి బెంగళూరు నుంచి ఒక మెయిల్ పంపించారు. ఆయన ప్రతి 7-10 సంవత్సరాల గ్యాప్లో ఒక రిసెషన్ రావడం అనేది చూస్తున్నాం, ఈసారి కూడా రిసెషన్ ఎప్పుడు వస్తుంది, వచ్చే అవకాశం ఉందా చెప్పలేమండి. యుఎస్ లాంటి కంట్రీస్లో ఈ ట్రేడ్ వార్ మొదలైన తర్వాత మోర్గాన్ స్టాన్లీ ఇలాంటి కంపెనీస్ చెప్తున్నాయి, బ్రోకింగ్ కంపెనీస్, రిసెషన్ రావచ్చు, ట్రేడ్ వార్ కారణంగా రిసెషన్ వచ్చే అవకాశం ఉంది అని. ఎందుకంటే యుఎస్ చైనా రెండు 40% ఆఫ్ జీడిపి, వరల్డ్స్ జీడిపి రెండు కంట్రీస్ నుంచి వస్తుంది కాబట్టి ఆ కంట్రీస్ రెండు కొట్టుకుంటే డెఫినెట్లీ ఎకనామిక్ స్లోడౌన్, అది ఇట్ మే ఈవెన్ లీడ్ టు రిసెషన్. సో అది ఎప్పుడు వస్తుంది అనేది మనం అంచనాలు వేసి కూర్చోవడం కంటే మనం ఈలోగా ఏం చేయాలి, హౌ టు ప్రొటెక్ట్ అవర్ పోర్ట్ఫోలియోస్. ఆయన కొన్ని స్టాక్స్ సెలెక్ట్ చేస్తున్నారు లాంగ్ టర్మ్ కోసం, ఫెడరల్ బ్యాంక్, ఎస్బీఐ, ఎస్ బ్యాంక్, అశోక్ లేలాండ్, టాటా మోటార్స్, బ్యాంకింగ్ అండ్ ఆటో సెక్టర్స్ నుంచి సెలెక్ట్ చేస్తున్నారు. ఇన్వెస్ట్ చేయొచ్చా వీటిలో? నో, నాట్ ఎ గుడ్ లిస్ట్ అండి. అంటే కార్పొరేట్ గవర్నెన్స్ ఉన్న కంపెనీస్ డెఫినెట్లీ మీరు అంత అగ్రెసివ్గా కొనకూడదు. ఎస్ బ్యాంక్లో వీ స్టిల్ డు నాట్ నో వాట్ ఈజ్ ఇన్ స్టోర్ ఫర్ అదర్స్ అనేది. సో వాళ్ళు ఇంకా ఎన్పిఏ రియలైజేషన్ ఉందా లేదా తెలియదు. అండ్ టాటా మోటార్స్ అఫ్ కోర్స్ డెఫినెట్లీ వరల్డ్ ఇఫ్ ఇట్ గోస్ ఇన్ టు రిసెషన్, యూఎస్ చైనా ట్రేడ్ వార్ అనేది పక్కన పెట్టండి. సో ఆఫ్టర్ దిస్ మేబీ రీసెంట్లీ మళ్ళీ మెక్సికో మీద దే హ్యావ్ స్లాబ్స్ అన్, సో ఇట్స్ గోయింగ్ టు ఈవెన్ పర్క్యులేట్ డౌన్ టు యూరప్. ఇటువంటిది ఏదన్నా అయితే ఈవెన్ జాగ్వార్, ల్యాండ్ రోవర్ ఇటువంటివి, అండ్ రీసెంట్లీ టాటా ఐరన్ అండ్ స్టీల్ కూడా దే హ్యావ్ క్లోజ్ దేర్ ఆపరేషన్స్ ఇన్ యూరప్. సో ఇటువంటివి ఉంటాయండి. సో యూ హ్యావ్ టు బి ఎక్స్ట్రీమ్లీ సెలెక్టివ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ద పోర్ట్ఫోలియో. Domestic oriented companies and consumption themes, I think it's better to select. And we are already under a recession. Manam chustunna housing is not so good, automobile sales padutunay, so we are passing through a recession. But recession manaki oka manchi opportunity stocks konukodaniki isthundi kabatti kodiga consumption led themes kuda you have to include in the portfolio. Tharava caller line unnaru Adilabad nunchi Gautam. Hello. Sir, adagandi Gautam. Sir, good morning sir. Morning సార్. మదర్ పంప్స్ 158 దగ్గర తీసుకున్నాం సార్. మళ్ళా వేదాంత ఒకటి 208 దగ్గర తీసుకున్నాం, మరి అవి యావరేజ్ చేయమంటారా? వేదాంత అండి, ఫస్ట్ థింగ్ ఏంటంటే మీరు చెప్పిన రెండు స్టాక్స్ చాలా వీక్గా ఉన్నాయండి. ఈవెన్ రీసెంట్గా మార్కెట్ ఇంత పెరిగింది, ఈవెన్ మిడ్ క్యాప్లో కూడా పెరిగినా కూడా, అంటే ఇవి లార్జ్ క్యాప్ స్టాకే, మరి ముఖ్యంగా వేదాంత లాంటి లార్జ్ క్యాప్ అయినా కూడా, లార్జ్ ఇండెక్స్ ఇంత పెరిగినా కూడా అది పెద్దగా మనకి పెరగట్లేదు. ప్రస్తుతానికి మీరు యావరేజ్ చేయడం అనేది కరెక్ట్ కాకపోవచ్చు అండి, ఎందుకంటే ఇప్పుడు మనం పర్ఫామ్ చేస్తున్న స్టాక్స్లో మీరు ఇన్వెస్ట్ చేస్తే, అంటే మీరు దీంట్లోనే రావాలని ఏం లేదు, రెండు కూడా వీక్ ఉన్నాయండి. మదర్సన్ సుమి అయితే చాలా వీక్ ఉంది, నిన్న కూడా 52 వీక్లోకి టచ్ అయింది కాబట్టి ఇమీడియట్గా అయితే పెద్దగా బౌన్స్ బ్యాక్, మధ్య మధ్యలో ఒక షార్ట్ కవరింగ్ ర్యాలీ రావచ్చేమో కానీ సస్టైన్ కాకపోవచ్చు. కాబట్టి రెండు కూడా యావరేజ్ చేయొద్దని చెప్తాను, రెండు కూడా హోల్డ్ చేయండి, ప్రస్తుతానికి అయితే హోల్డ్ చేయండి. మరి ముఖ్యంగా మదర్సన్ సుమి లాంటిది ఫండమెంటల్గా ఓకేనండి, చాలా ఎక్స్పెన్సివ్ స్టాకు, అందుకే ఈ మధ్య బాగా కరెక్ట్ అవుతుంది, తర్వాత దానికి తోడు ఈవెన్ రిజల్ట్ కూడా అంత బాగా లేవండి. ఇక వేదాంత విషయానికి వస్తే మాత్రం ఓవరాల్గా మెటల్స్లో చాలా వీక్ ఉన్న స్టాక్ ఇది, ప్రస్తుతానికైతే హోల్డ్ చేయండి. ఇంకా కొనుక్కోవాలనుకుంటే ఇన్ సిమెంట్ కంపెనీస్ లేదా ఇన్ఫ్రా లాంటి కంపెనీస్లో మీరు ప్రస్తుతం ఇన్వెస్ట్మెంట్ చేయమని చెప్తాను. సురేష్ మెయిల్ పంపించారు, ఆదిత్య బిర్లా క్యాపిటల్ 165లో హోల్డ్ చేస్తున్నారు, సో ఎలా ఉంటుంది ఇది? అలాగే ఎఫ్ఎంసీజీ కంపెనీ ఒకటి రికమెండ్ చేయాలట. యా, ఆదిత్య బిర్లా క్యాపిటల్ ఈజ్ అ వెరీ లాంగ్ టర్మ్ ప్లే అండి, అట్లీస్ట్ యూనో 3 ఇయర్స్, 5 ఇయర్స్ ప్లస్ వీ ఉండాలి, ఎందుకంటే ఇట్స్ సమయ కన్సాలిడేట్ హోల్డింగ్ కంపెనీ ఆఫ్ ఆదిత్య బిర్లా ఫైనాన్షియల్ కంపెనీస్. సో ఈ కారణం వలన అది లిస్ట్ అయినప్పటి నుంచి ఆల్మోస్ట్ 250+ లిస్ట్ అయింది, అక్కడి నుంచి ఆల్మోస్ట్ హాఫ్ అయిపోయింది. సో డెఫినెట్లీ ఇట్స్ ఎ గుడ్ షేర్, బట్ ఇట్ విల్ టేక్ ఇట్స్ ఓన్ స్వీట్ టైమ్, ఎందుకంటే ఇట్ కెన్ టేక్ మినిమమ్ 3-5 ఇయర్స్. బెస్ట్ ఫార్మ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఈస్ సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్లో కొనండి, ఆల్రెడీ ఏమన్నా ఉంటే మాత్రం మీరు ఉంచండి. ఇట్స్ నాట్ ఎ స్టాక్ టు బి బాట్ ఇన్ బల్క్ అండ్ ఇట్స్ నాట్ ఎ మల్టీబ్యాగర్ ఇమీడియట్లీ. వరంగల్ నుంచి శివ కాలర్ లైన్ ఉన్నారు. హలో, నమస్తే సార్. గుడ్ మార్నింగ్. నమస్తే అండి, అడగండి. అశోక్ లైన్ అండ్ ప్లస్ ఎన్సీసీ ఏ రేట్లో బై చేయాలి సార్? హోల్డింగ్ 1 ఇయర్ వరకు
రెండు వన్ ఇయర్ హోల్డ్ చేయాలంటే ఏ రేట్లో కొనుక్కోవచ్చు? అంటే ఏ రేటు అంటే ఇప్పుడు ప్రస్తుతం రెండు స్టాక్స్ కానీ చూసుకుంటే మరి ముఖ్యంగా అశోక్ లేలాండ్ ఈ మధ్యపు కాలపు లోలోనే ఉందండి. ఇప్పుడిప్పుడే మనకి ఆటోమొబైల్ స్టాక్స్ పెరగడం స్టార్ట్ అయినాయి. అయితే మిగతా ఆటోమొబైల్ స్టాక్స్ ఫామ్ అయినట్టు అనుకోవచ్చు, అంటే 90 బిలో వచ్చినప్పుడల్లా కూడా మీరు బయింగ్ తీసుకోవచ్చు. ఇక ఎన్సీసీ విషయానికి వస్తే రీసెంట్గా చూసుకుంటే ఇది బాగా 120 దాకా వెళ్ళిన తర్వాత కొంచెం మనకి బ్యాడ్ న్యూస్ వచ్చిన కారణంగా మళ్ళీ స్టాక్లో డౌన్ ట్రెండ్ చూసాము. బట్ ఏదైనప్పటికి కూడా ఎన్సీసీ కూడా క్లోజర్గా 90, 92, 94 ఆ లెవెల్స్ కరెక్షన్స్లో మీరు కొనుక్కోండి. రెండు కూడా అరౌండ్ ఈ లెవెల్లో పెద్దగా పడకపోవచ్చు. ఇదేమో 92, 94, అశోక్ లైలాండ్ క్లోజర్గా 86, 88 ఆ లెవెల్స్లో మీకు మంచి సపోర్ట్స్ ఉన్నాయండి. మరో కాలర్ ప్రసాద్ భీమవరం నుంచి. హలో సార్, గుడ్ మార్నింగ్ అండి. సివి పవర్ సింటెక్స్ ఇండస్ట్రీస్ ఈ రేట్లో కొనుక్కోవచ్చండి? నిన్న కూడా మీరు సింటెక్స్ గురించి అడిగినట్లుగా గుర్తుంది నాకు. సో సింటెక్స్ అవాయిడ్ చేద్దాం. వాట్ అబౌట్ ది సిజీ పవర్? యా, అది మళ్ళీ క్యాపిటల్ గూడ్స్ రంగానికి కొద్దిగా బయింగ్ ఇంట్రెస్ట్ కనిపిస్తే సీజీ పవర్కి వస్తుంది. ఎందుకంటే సీజీ కూడా క్రాంప్టన్ గ్రీవ్స్లో రెండు కంపెనీస్లో విభజించి లిస్ట్ చేశారు. ఒకటి అప్లయన్సెస్ అండ్ ఆల్ ద ఫ్యాన్స్, ఈ గీజర్స్, ఈ ఐరన్స్, ఇవన్నీ సీజీ పవర్ బేసికలీ ఈజ్ అ సెమీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కింద ట్రీట్ చేయొచ్చు. సో డెఫినెట్లీ మనకి క్యాపిటల్ గూడ్స్ రంగం ఒకటి, మన ఎలక్ట్రిసిటీ జనరేషన్ ఇవన్నీ పుంజుకుంటేనే ఇట్లా అగైన్ బి గుడ్. ఎందుకంటే అది డివిజన్ చేసిన తర్వాత కూడా దే హ్యావ్ దేర్ ఓన్ ఓస్. సో సీజీ పవర్ కెన్ యూ బై? తప్పకుండా కొనచ్చు, బట్ వెయిట్, ఇమీడియట్లీ కాదండి, ఒక 3-6 మంత్స్ అయిన తర్వాత. ఆర్ బెస్ట్ థింగ్ ఈజ్ 2-3 ప్రైస్ పాయింట్స్లో విత్ 15-20% కరెక్షన్ ఉందని కొనుక్కోండి. బట్ ఇటువంటి వాటిలో ఎక్కడన్నా మీకు 10-15% మధ్యలో ఎప్పుడన్నా జంప్ వచ్చి ఒక స్పైక్స్ వస్తే మాత్రం తప్పకుండా ప్రాఫిట్ బుక్ చేయండి. లెమన్ ట్రీ గురించి అడుగుతున్నారు కార్తీక్. లెమన్ ట్రీ హోటల్స్ షార్ట్ టర్మ్ కోసం కొనుక్కోవచ్చు దీన్ని? ఓవరాల్గా కొనుక్కోవచ్చు అండి, షార్ట్ టర్మ్ కోసం కొనుక్కోవచ్చు. అయితే ఒకటి, ఇది పెద్దగేమి ఇప్పటి వరకు ఈవెన్ రీసెంట్ ఇంత ర్యాలీలో మిడ్ క్యాప్లో కూడా కొంచెం అప్ ట్రెండ్ వచ్చింది, బట్ ఇంకా అప్ ట్రెండ్ రాలేదు. కాకపోతే నిన్న కూడా ఒక 4% స్టాక్ డౌన్ అయిందని నా ఉద్దేశం ప్రకారం వద్దని చెప్తానండి, షార్ట్ టర్మ్ వ్యూతో వద్దని చెప్తాను. ఇది మరింత ఒకవేళ మార్కెట్ ఒక 100 పాయింట్స్ పడింది అనుకోండి, సపోజ్ ఇది ఇంకా ఎక్కువ పడడానికి అవకాశాలు ఉన్నాయి, కాబట్టి షార్ట్ టర్మ్ కొద్దు అవాయిడ్ చేయమని చెప్తాను. సో ముందు మీరు కొందవచ్చు అని అన్నది కరెక్ట్, లాంగ్ టర్మ్ కోసం, లాంగ్ టర్మ్ అనుకున్నాను, బట్ అయినా కూడా షార్ట్ టర్మ్ వ్యూతో వద్దని చెప్తాను. సురేష్ అడుగుతున్నారు, మహానగర్ గ్యాస్ అండ్ టాటా ఎలక్సీ ఈ రెండు 1 ఇయర్ కోసం తీసుకుందాం అనుకుంటున్నారు, తీసుకోవచ్చా? 1 ఇయర్ విల్ బి అ షార్ట్ వ్యూ, ఎందుకంటే మహానగర్ గ్యాస్ ఈజ్ బేసికలీ ఏ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, సిటీ బేస్డ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీ అండి. సో 1 ఇయర్ కాకుండా ఫ్యావ్ అట్లీస్ట్ 2 ఇయర్స్ ఇట్స్ అ స్ట్రాంగ్ కంపెనీ. అది కూడా ఆల్మోస్ట్ 1200 నుంచి రియాక్ట్ అయిన కంపెనీ అండి, గవర్నమెంట్ కంపెనీ. సో యూ కెన్ బైట్ ఇన్ 1 or 2 ప్రైస్ పాయింట్స్, మాక్సిమం ఒక 10% కరెక్షన్ ఉండొచ్చు. టాటా ఎలక్సీ 1 ఇయర్ వ్యూతో ఐ డోంట్ థింక్ సో అండి, ఎందుకంటే కొద్దిగా రూపాయి స్ట్రెంగ్త్న్ అయితే మాత్రం ఇవన్నీ, దో ఇట్స్ అ గుడ్ కంపెనీ, కంపెనీ పరంగా మంచిదే, కానీ 1 ఇయర్లో మేబీ అంత రిటర్న్స్ రాకపోవచ్చు. ఎందుకంటే లాస్ట్ 2-3 ఇయర్స్ బ్యాక్ తీసుకుంటే ఇట్ హస్ గివెన్ ఆల్మోస్ట్ 2-3 టైమ్స్ రిటర్న్, 200-300% పెరిగింది. సో ఇక్కడ ఒక స్ట్రాంగ్ కన్సల్టేషన్ ఫర్ 6 మంత్స్ to 1 ఇయర్ జరిగే అవకాశం ఉంది. 2 ఇయర్స్ ప్లస్ వ్యూతో ఉంటే మాత్రం టాటా ఎలక్సీ కూడా కొనచ్చు, బట్ అదర్వైజ్ 1 ఇయర్ వ్యూతో దేర్ ఆర్ బెటర్ స్టాక్స్ అండి. తర్వాత మెయిల్ అరవింద్, జిఎన్ఎఫ్సి గురించి అడుగుతున్నారు. 390 రూపాయల్లో 2500 షేర్లు ఆల్రెడీ కొన్నారు, ఇంకా కొందాం అనుకుంటున్నారు, కొనుక్కోవచ్చా? అంటే జిఎన్ఎఫ్సి ఓవరాల్గా స్టడీగానే ఉందండి, మీరు ఆల్రెడీ ఉన్నాయి కాబట్టి మళ్ళీ దీంట్లోనే కొనడం అనేది కరెక్ట్ కాకపోవచ్చు అండి. ఉన్న పరిస్థితిలో ఇది కొంచెం షార్ట్ టర్మ్ ట్రెండ్ అయితే వీక్గానే ఉంది, బట్ ఓవరాల్గా లాంగ్ రన్లో మళ్ళీ కొంచెం మళ్ళీ పెరిగి 320 నుంచి 340 దాకా షార్ట్ టర్మ్ ఇది రావచ్చు, బట్ ఆల్రెడీ ఉన్నాయి కాబట్టి మీరు అవాయిడ్ చేయండి. ఇంకా ఫెర్టిలైజర్స్ కంపెనీస్ ఆల్రెడీ మాన్సూన్ కూడా మనకి సీజన్ ఉంది, కొంచెం ఈ సీజన్లో కొంచెం పెరగొచ్చేమో, బట్ కంటిన్యూ ర్యాలీ అయితే జిఎన్ఎఫ్సి లాస్ట్ బుల్ మార్కెట్లో పెరిగినట్టు కంటిన్యూ పెరగకపోవచ్చు, కొంచెం అప్ ట్రెండ్ ఉంది కానీ, బట్ నా ఉద్దేశం ప్రకారం మీరు ఫర్దర్గా కొనొద్దని చెప్తారు. తర్వాత ఇంటర్నేషనల్ ఫండ్స్ గురించి అడుగుతున్నారు ఎస్పీ రెడ్డి. ఇంటర్నేషనల్ మ్యూచువల్ ఫండ్స్లో ఇప్పుడు ఇన్వెస్ట్ చేయొచ్చా అని. కొన్ని ఫండ్స్ బాగా పెర్ఫామ్ చేశాయండి లాస్ట్ 1 ఇయర్లో మనం చూస్తే, కొన్ని కంట్రీ స్పెసిఫిక్ ఫండ్స్ లైక్ బ్రెజిల్ స్పెసిఫిక్ ఫండ్స్ ఆర్ యూఎస్ స్పెసిఫిక్ ఫండ్స్ ఇలాంటివి కొన్ని పెర్ఫామ్ చేశాయి, బట్ వీ కెనాట్ సే ఫర్ ష్యూర్ ఈ నెక్స్ట్ 1 to 2 ఇయర్స్లో పెర్ఫామ్ చేస్తాయని. ఎందుకంటే ఇప్పుడు అంటున్నట్లుగా నాస్డాక్ కరెక్షన్ జోన్లోకి వచ్చింది అంటున్నారు, అలాగే గ్లోబల్ రిసెషన్ ఆర్ అట్లీస్ట్ యూఎస్ లాంటి కంట్రీస్లో రిసెషన్ వచ్చే ఛాన్స్ ఉందంటున్నారు. ఈ దృష్ట్యా వీ డోంట్ అడ్వైజ్ యూ టు ఇన్వెస్ట్ ఇన్ దీస్ ఫండ్స్ ఫర్ షార్ట్ టర్మ్. తర్వాత నాగరాజు, బీఏఎస్ఎఫ్ అండ్ బోడాల్ కెమికల్స్ 3-5 ఇయర్స్ కోసం తీసుకోవచ్చు?
నాట్ అ బ్యాడ్ ఐడియా అండి. బిఏఎస్ఎఫ్ డెఫినెట్లీ ఐ థింక్ యూ క్యాన్ బై. 3 to 5 years ఇస్ వెరీ లాంగ్ టైమ్, బట్ కాన్స్టెంట్ రివ్యూ చేసుకుంటుండాలి ఆఫ్టర్ ఎవ్రీ ఇయర్, నాట్ ఆఫ్టర్ ఎవ్రీ క్వార్టర్ రిజల్ట్స్. బిఏఎస్ఎఫ్ రీసెంట్లీ చాలా హెవీ ఇన్వెస్ట్మెంట్స్ చేశారండి ఇండియన్ ఆపరేషన్స్లో, అండ్ కెమికల్ ఫైన్ అండ్ స్పెషాలిటీ కెమికల్స్ ఇంక్లూడింగ్ ఆగ్రోకెమికల్స్ ఈ రోజుల్లో బాగా లైమ్లైట్లో ఉన్న సెక్టర్. సో ఆ కారణమును బిఏఎస్ఎఫ్ ఈజ్ అమంగ్ ద టాప్ 3 కెమికల్ కంపెనీస్ ఇన్ ద వరల్డ్, జర్మన్ కంపెనీ. సో తప్పకుండా అది మాత్రం కొనొచ్చండి. బోడల్ కెమికల్స్ లాంటివి అది కూడా స్ట్రాంగ్ రియాక్షన్ అయ్యి చాలా స్ట్రాంగ్గా ఇక్కడ ఉన్న ప్రైస్లో ప్లస్ మైనస్ 5% ట్రేడ్ అవుతుంది. వాళ్ళందరూ బేసికలీ యూనో డైస్టర్బ్స్ పిగ్మెంట్స్ ఇటువంటివన్నీ చేస్తారండి. ఇట్స్ ఎ హైలీ టాక్సిక్ ఇండస్ట్రీ. సో కరెంట్ రేట్లో ఈవెన్ దట్ కెన్ బి బాట్, బట్ బోడల్ లాంటి దాంట్లో మాత్రం మీకు ఎక్కడన్నా ప్రాఫిట్ వస్తే మేబీ 10-15% జెమ్స్, ఐ థింక్ యూ షుడ్ డెఫినెట్లీ బూట్ ఇట్ అండ్ దే ఆర్ ఫెయిర్లీ లిక్విడ్ స్టాక్స్, అందులో మళ్ళీ ఆపర్చునిటీ దొరుకుతుంది. సో ఇంటర్నేషనల్ ఫండ్స్ రిటర్న్స్ లాస్ట్ 1 ఇయర్ రిటర్న్స్ చూస్తే హెచ్ఎస్బీసీ బ్రెజిల్ ఫండ్ 23% రిటర్న్ ఇచ్చింది లాస్ట్ 1 ఇయర్లో. సో ప్రాన్ అమెరికా గ్లోబల్ ఈక్విటీ ఆపర్చునిటీస్ ఫండ్ హెచ్ఎఫ్ఎల్ 12.72% ఇచ్చింది. అలాగే కొన్ని 5 to 7% వరకు రిటర్న్ ఇచ్చాయి, బట్ మోస్ట్ ఆఫ్ ది ఫండ్స్ హ్యావ్ గివెన్ నెగిటివ్ రిటర్న్స్ ఆల్సో. ఇది ఇంటర్నేషనల్ ఫండ్స్లో ఉన్న మనకు రిస్క్ ఎక్స్పోజర్ ఎక్కువగా ఉంటుందండి. సమ్టైమ్స్ దే విల్ పెర్ఫామ్ బెటర్. ఇది ఇవాళ బ్రేక్ఫాస్ట్ షో, కీప్ వాచింగ్ టీవీ 5.